కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ గొప్ప సినిమాలు సినిమాలు ఎవడన వాడొద్దు అంటాడా వద్దు అంటాడా సినిమాలకి కానీ సినిమా తీస్తావా సినిమా తీ షూటింగ్ చేస్తావా 1000 గుర్రాలను పెడతావా పెట్టు మరి ఎందుకులే మర్చిపోయావు ఏంటి మరి గుర్తు చేశాడు స్వామీజీ ఎందుకు కూడా పెడతాం మేము ఓకే నాయన ఎందుకు కూడా పెట్టు పెద్ద సినిమాది బాహుబలి అనే సినిమా అయితే సినిమా తీయడానికి ఎంత కష్టపడాలో తెలుసా తెలుసు స్వామి నేను కష్టపడతాను స్వామి పొద్దున్న లేచి షూటింగ్కి వెళ్తాం స్వామీజీ అక్కడ డైరెక్టర్ కట్ 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 అంటుంటారు తెలుసా 10 సార్లకి మళ్ళీ రిపీట్ చేయాలి నాయన ఓ చేస్తాను నాయన నాకు ఇష్టం యాక్షన్ చేయాలంటే కెమెరా ముందర అదో గొప్ప థ్రిల్ స్వామీజీ నీకేం తెలుసు అని వాడే ఎదురు చెప్తాడు షూటింగ్ ఎంత బాగుంటుందో యాక్టింగ్ ఎంత బాగుంటుందో అందరూ సినిమాలు తీస్తున్నారు కొత్త కొత్త సినిమాలు కొత్త కొత్త కథా విశేషాలు కొత్త కొత్త ఆర్ట్ డైరెక్షన్స్ కొత్త కొత్త సంగీతాలతో కొత్త కొత్త డ్యాన్స్ పోకడలతో ఎవడి యాక్షన్ స్టైల్ వాడిది డైలాగ్ ఒకటే ఉంటుంది కానీ యాక్టర్ మారినప్పుడు దాని యొక్క స్టైలే మారిపోతుంటుంది ఆ డైలాగ్ యొక్క స్టైలే మారిపోతుంటుంది యథా ఇచ్చేసి తథా కురు నీ ఇష్టం వచ్చినట్టు చేయబోయ్ అన్నదే సృష్టి యొక్క మూల సూత్రము